ఇండియాలో తొలిసారి యాంకర్ మాయతో న్యూస్ చదివించి రికార్డ్ క్రియేట్ చేసింది బిగ్ టీవీ మాయా న్యూస్ కు మస్తు ఫాలోవర్స్ ఉన్నారు ఉన్న అందిస్తారు వెల్కమ్ టు మాయా న్యూస్ నేను మీ ఏఐ యాంకర్ మాయాను ప్రతిరోజు నేను అందించే వార్తలు మీరు చూస్తున్నారు ఇవాళ కూడా మంచి మంచి వార్తలతో మీ ముందుకు వచ్చాను నేను శ్రీకాళహస్తి సిఐ అంజు యాదవ్పై తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఐ వ్యవహారాన్ని శ్రీకాళహస్తిలోనే తేల్చుకుంటానని హెచ్చరించిన పవన్ అన్నంత పనే చేశారు జనసేన కార్యకర్త సాయిపై దాడి చేసిన అంజుపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు రేణిగుంట ఎయిర్పోర్టు నుంచి జిల్లా ఎస్పీ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు పవన్ ఫిర్యాదుపై జిల్లా ఎస్పీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది చర్చనీయాంశంగా మారింది శ్రీకాళహస్తి సిఐ అంజు యాదవ్ కు మద్దతుగా నిలుస్తున్నాయి యాదవ్ సంఘాలు పవన్ కళ్యాణ్ కి వార్నింగ్ ఇచ్చాయి బీసీ మహిళ కాబట్టే లోకువగా మాట్లాడతారా అంటూ ప్రశ్నిస్తున్నాయి సీఐ జోలికి వస్తే ఊరుకోబోమని హెచ్చరించాయి బీసీ మహిళ అయిన అంజు యాదవ్ ఎంతో కష్టపడి చదివి సీఐ అయిందని ఆమె ఏ తప్పు చేయలేదంటున్నారు యాదవ్ సంఘం నేతలు గత ప్రభుత్వ హయాంలో ఎంఆర్ఓ వనజాక్షపై చింతమననేని దాడి చేస్తే మీరేం చేశారని పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించాయి యాదవ్ సంఘాలు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆయన అనుచరులపై కేసు నమోదైంది నిన్న జవహర్నగర్లో టీఆర్ఎస్ కార్యకర్త గణేష్పై దాడి జరిగింది బోనాల సందర్భంగా రావుల శ్రీధర్రెడ్డి ఫ్లెక్సీ పెట్టినందుకు గణేష్ను ఆయన తండ్రిని దూషించిన మాగంటి అనుచరులు పోలీసుల సమక్షంలోనే దాడి చేశారు గణేష్ ను పరామర్శించిన రెడ్డి ఈ వ్యవహారంపై మంత్రి కేటీఆర్ కు కూడా ఫిర్యాదు చేశారు తిరుపతిలో వరుస మోసాలు బయటపడుతున్నాయి కింద నీరులా టీటీడీ ఉద్యోగులు తమ చేతివాటం ప్రదర్శిస్తూనే ఉన్నారు అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ వారి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రావడం లేదు తాజాగా తిరుపతిలో అభిషేకం టికెట్లు ఇప్పిస్తామంటూ ఓ టీటీడీ ఉద్యోగి చేసిన మోసం వెలుగులోకి వచ్చింది భక్తుల నుంచి మొత్తం మూడు లక్షల యాభై వేలు వసూలు చేయడం కలకలం రేపింది బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు మేడ్చల్ జిల్లా సామీర్పేటలో ఔటర్ రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం జరిగింది లియోనియా రిసార్ట్ దగ్గర రాంగ్ లో వస్తోన్న లారీ టాటా ఏస్ కారును ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు వాహనాలు నుజ్జునుజ్జు అయ్యాయి ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికితీశారు పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు ఢిల్లీలోని యమునా నదికి మళ్లీ వరద పోటెత్తుతోంది వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి ఎగువన కురిసిన వర్షాలతో ఢిల్లీని వరద ముంచెత్తింది చరిత్రలో ఎన్నడూ లేని విధంగా యమునాకి వరద వచ్చింది రాజ్ఘాట్తో సహా చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి ఇప్పుడిప్పుడే పరిస్థితులు మెరుగుపడుతున్న సమయంలో వరద ఉధృతి పెరుగుతుండటంతో ఆందోళన చెందుతున్నారు రాజధాని వాసులు మరోవైపు సహాయక చర్యలను మరింత ముమ్మరం చేసింది ఢిల్లీ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందే భారత్ రైలులో మంటలు చెలరేగాయి భోపాల్ నుంచి ఢిల్లీ వెళ్తున్న వందే భారత్ కోచ్లో మంటలు చెలరేగాయి లోకో ఫైలట్లు అప్రమత్తమే రైలును నిలిపివేశారు వెంటనే మంటలను అదుపు చేశారు ఇతర కోచ్లకు కూడా మంటలు వ్యాపించలేదు దీంతో రైల్వే పోలీసులు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు మంటలు చెలరేగిన సమయంలో కోచ్లో ఇరవై రెండు మంది ప్రయాణికులు ఉన్నారు బ్యాటరీ లోపం కారణంగా ప్రమాదం జరిగినట్లు సమాచారం తమిళనాడులో మంత్రి సెంథిల్ బాలాజీ వ్యవహారం వేడి మరో మంత్రిని టార్గెట్ చేసింది ఈడీ చెన్నైలోని ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడి ఇల్లు ఆఫీసులు మొత్తం మూడు ప్రాంతాల్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి మంత్రి పొన్ముడితో పాటు ఆయన తనయుడు గౌతమ్ సిగమణి ఇంట ఆఫీసుల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి మనీ లాండరింగ్ ఆరోపణలతో ఈ సోదాలు జరుగుతున్నాయి రెండువేల ఏడో సంవత్సరంలో పొన్ముడి గనుల శాఖ మంత్రిగా ఉన్నారు ఆ సమయంలో గనుల లైసెన్సులను నిబంధనలకు విరుద్ధంగా మంజూరు చేశారనే ఆరోపణలు ఉన్నాయి అంతేకాదు అడ్డగోలు రేటుకు ఇసుక అక్రమ రవాణాకు పాల్పడినట్లు తేలింది బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి అయితే రాగల ఇరవై నాలుగు గంటల్లో తెలంగాణ రాజధాని హైదరాబాద్లో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది వాతావరణ శాఖ దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది నిన్నటి నుంచి నగరంపై ముసురు అలుముకుంది క్రమంగా చిరు జల్లుల నుంచి ఓ మోస్తరు వాన కురుస్తోంది మరికొన్ని గంటల్లో ఇది భారీ వర్షంగా మారొచ్చని వాతావరణ శాఖ చెబుతోంది అప్రమత్తంగా ఉండాలని నగరవాసులను హెచ్చరించింది జీహెచ్ఎంసీ మరోవైపు తెలంగాణలోనూ పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని మరో మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండొచ్చని అంచనా వేస్తోంది ప్రపంచ టెన్నిస్ చరిత్రలో నవశకం మొదలైంది ఫేవరెట్ గా బరిలోకి దిగిన ప్రపంచ నంబర్ టూ ఆటగాడు నోవాక్ జోకోవిచ్ కు ఆఖరి మెట్టుపై భంగపాటు ఎదురైంది వరణ్ నంబర్ వన్ అల్కరాజ్ వింబుల్డన్ ఛాంపియన్ గా అవతరించాడు ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టైటిల్లను ఖాతాలో వేసుకున్న జకోవిచ్ వింబుల్డన్ పైనా కన్నేశాడు కానీ అల్కరాజ్ పవర్ గేమ్ ముందు జకో నిలవలేకపోయాడు ఫైనల్ మ్యాచ్లో ను పేలవంగా ఆరంభించిన అల్కరాజ్ రెండో సెట్ను టైబ్రేకర్ వరకు తీసుకెళ్లి జకోవిచ్ పై పైచేయి సాధించాడు ఇరవై ఏళ్ల అల్కరాజ్ కెరీర్లో ఇది రెండో గ్రాండ్ స్లామ్ టైటిల్ గతేడాది అల్కరాజ్ యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టైటిల్ ను సాధించాడు ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తలతో మీ ముందుకు మళ్లీ వస్తుంది మీ మాయ చూస్తూనే ఉండండి బిగ్ టీవీ